సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు 6, 7, 8 మూడు వార్డులలో ఇక్కడున్న అరుణ ఆధ్వర్యంలో మరియు నారాయణ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మరియు పవన్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 6, 7, 8 మూడు వార్డులు తిరగడం జరిగింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా మనకు తెలుసు నిన్ననే ప్రోగ్రెస్ స్టార్ట్ చేసాము. భారత ప్రధాని ఏదైతే ఉత్తరం రాసిండో ఆ ఉత్తరాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా ఈ మూడు వార్డులు తిరగడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి మేము కరపత్రం పంపుతూ మనం జరిగే ఈ మన ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ విషయాన్ని మేము చెప్పడం జరుగుతుంది. దానికి అందరు ప్రజలు కూడా మంచి సహకరించి రాబో కాలంలో కంపల్సరీ రిసీవ్ చేసుకొని మా పువ్వు గుర్తు కొట్టేసి గెలిపేయాలని చెప్పని ప్రజలందరూ మేము కోరుకుంటున్నాం. అమ్మాయిది ప్రధానమంత్రి గారి లేత నరేంద్ర మోడీ గారు ఇంటింటికి కరపత్రంలో సంవత్సరం రెండో తారీఖు ఏమంటే సంవత్సరం మన కరోనా టైంలో మనం ఎక్కడ పేరును సంవత్సరాల నుండి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి పరిష్కారం కానటువంటి అనేక సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా 370 ఆర్టికల్ గత 70 సంవత్సరాల నుండి మరి కశ్మీర్ సమస్య అది అక్కడ అనేక సమస్యలతో అక్కడ దేశమంతా కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతున్నా కూడా అక్కడ వెనుకబడిపోయినటువంటి ప్రాంతం అది. నిత్యం రక్తపాతం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని 370 ఆర్టికల్ను అక్కడ కారణమైనటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసి చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ మరి ఇస్లామిక్ దేశాలైనటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాలలో అక్కడ ఉన్నటువంటి హిందువులు ఇతర ఇస్లామేతరులు ఎవరైతే బాధపడుతున్నారో వారిని హింసిస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి శరణు కోరి భారతదేశం రావడం జరిగింది. వారందరిని కూడా భారతదేశ పౌరసత్వంలో గుర్తించి వారికి పౌరసత్వం ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. మరి అదేవిధంగా అనేక శతాబ్దాలుగా పూర్తిగానటువంటి సమస్య ఉన్నటువంటి ఆ రామాలయం యొక్క నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని శాంతియుతంగా పరిష్కారం చేయడం ఈసారి వీరు సాధించినటువంటి విజయాల్లో కొన్ని మచ్చుతునకలు. మరి ఇటువంటి అనేక విజయాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది రైతులకు కావచ్చు, అదేవిధంగా అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ముఖ్యంగా రైతులకి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనే విషయాన్ని తెలియజేస్తూ వారు ఈ యొక్క ఉత్తరం ప్రజలను ఉద్దేశించి రాయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఉత్తరాన్ని పూర్తిగా చదవాలని. మరి కరోనా సమయంలో ఏదైతే ఆత్మనిర్భర భారత్ ఏదైతే ఉందో అంటే స్వయం సమృద్ధి భారత దేశం అంటే స్వావలంబన దిశగా మన భారత్ మనకున్నటువంటి సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. విదేశీ వస్తువుల మీద కాకుండా స్వదేశీ వస్తువుల మీద ఆధారపడి ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా మీ అందరిని కోరుకుంటూ జై హింద్.